చిరుతకు కష్టం వచ్చింది. అరణ్యవాసం నుంచి జనావాసాల్లోకి వస్తున్న క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో తరచూ గాయపడ్డమో చనిపోవడమో లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో వన్యప్రాణుల బతుక్కి గ్యారంటీ లేకుండా పోతోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో వేటగాళ్లు బరి తెగించి అధికారుల కళ్లు గప్పి వాటిని వేటాడేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల చిరుతలు చనిపోయిన ఘటనలు కూడా జరిగాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రమాదంలో చిక్కుకుని గాయాలతో బయటపడింది మరో చిరుత. జిల్లాలోని ఇందలవాయి మండలం సిర్నపల్లి అటవీ ప్రాంతంలో ట్రైన్ కింద పడిందో చిరుత పులి. కాచిగూడ నుంచి నిజామాబాద్ వస్తున్న ప్యాసింజర్ రైలు చిరుతను వెనక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. తోక భాగం పూర్తిగా తెగిపోయింది. అలా గాయాలతోనే అటవీ ప్రాంతంలోకి పారిపోయిన చిరుతను గమనించిన రైల్వే గార్డ్ ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో వారు ఆ ప్రాంతంలో గాలించగా తీవ్ర గాయాలతో పడిపోయిన చిరుత కనిపించింది. చిరుతకు మత్తుమందిచ్చి చికిత్స కోసం తరలించారు. సిర్నపల్లి దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ చీతాల సంచారం ఎక్కువగా ఉంది. ఒక్కోసారి ఊళ్ళోకి కూడా వచ్చి బింబేలెత్తిస్తున్నాయంటున్నారు స్థానికులు.